వీళ్ళు కూడా దీని మీద మొత్తం పరిజ్ఞానం అనిపిస్తా ఉంది. మమ్మల్ని రిటర్న్ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకి సర్వే నెంబరు గవర్నమెంట్ దాంట్లో నుంచి 9 ఎకరాల 39 గుంటలు పీఓటీ రెజ్యూమ్ చేసుకున్నాము. ఆ పీఓటీ రెజ్యూమ్ చేసుకునేది అండర్ గవర్నమెంట్ కస్టడీ ఉన్నది. అది వాళ్ళేమో పట్టదారు ఎవరైతే కొన్నమని అంటున్నారో వాళ్ళు హైకోర్టును అప్రోచ్ అయ్యి వాళ్ళు కేసు వేశారు. ఎంఆర్ఓ గారిని పార్టీ చేస్తూ అది హైకోర్టులో ఇప్పుడు కేసు పెండింగ్ ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం అయితే పీఓటీ ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ రెజ్యూమ్ చేసుకున్నాము. ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. వాళ్ళు ఎవరన్నా పట్టదారు మాది అని ఏమనంటే వాళ్ళ కన్సర్న్ పేపర్స్ ఏమున్నాయో తీసుకొచ్చి సార్కు ఎంఆర్ఓ గారికి ఇవ్వమంటే సరిపోతుంది. ఇప్పుడు రిమైనింగ్ ఫైల్స్ పట్టగారికి ఉన్నారు సార్. అంటే వేరే వాళ్ళు ఉన్నారు. అది కాకుండా ఈ 9 ఎకరాల 39 రెజ్యూమ్ చేసుకున్నాం. పిఎస్ బ్యాక్ ఆల్రెడీ డబ్బులు ఉన్న ఆర్ఐ గారు రెజ్యూమ్ చేసుకున్నారు. అది అందరు పీఓటీ మన హ్యాండ్ ఓవర్ వాళ్ళేమో కేసులు సార్ హైకోర్టులో నడుస్తుంది. అంటే వీళ్ళ వర్షన్ ఏంటంటే ఇప్పుడున్న ఆ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఏదైతే ఉందో ఆ ల్యాండ్ లో కూడా వాళ్ళు కబ్జాలో ఉన్నారు అన్న వర్షన్ వీళ్ళది. అదే మన ఆధీనంలోనే ఉందని మీరు అంటా ఉన్నారు. పీఓటీ రెజ్యూమ్ చేసుకున్నాము. లోపల తీవ్రంగా తెచ్చినాక అప్పుడు రమ్మని మీ దగ్గర కోర్టు నుంచి ఏమన్నా ఆర్డర్ ఉందా? మీరు కూడా ఒక ఇద్దరు డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్తారు. ఇప్పుడైతే అవన్నీ తీసేస్తారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకుంటే కూడా ఒక ఇద్దరు గాలి అవసరం లేదా? రిప్రజెంటేషన్ ఇప్పుడు లోపలికి అందరినీ లోపలికి అందరినీ ఎందుకు చేస్తారా? ఎంఆర్ఓ గారు సార్ ఉన్నారు. వాళ్ళంతా ఏంటంటే కాంప్లికేటెడ్ చేయాలనుకోవాలని నిన్న మేము వచ్చి కాస్త 2-3 సార్లు వచ్చినాము. మమ్మల్ని దాడి చేసిందని లేనుకోండి. మేము ఇప్పుడు ఎల్లోసారి గవర్నమెంట్ మిస్గైడ్ చేసుకుని ప్రజలు వచ్చారు సార్. నిన్న ఇయ్యాలనుకున్నాను అడిగి పెట్టా పొద్దునే వాడు కొంత ఉడిపోయి నిన్న ఆర్డర్ ఆడుకోవాలి. ఎంత బదమాషి ఉన్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఏమున్నాయి తీసుకుంటాం. కాయిదాలు ఏమున్నాయో జమ్మా చేస్తాము. మనతో కూడా ఉంది. ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ ఇంత కన్యారంటే ఏమైపోతుంటే తీసుకుందాం సార్. ఎంతనే కష్టపడుతుంటే ఇప్పుడు ఉన్నాయి రెవెన్యూ సిబ్బంది కొత్త వాళ్ళు పాత వాళ్ళు లేరు. మీరు ఒకసారి నాకు సార్ మేము ఎంఆర్ఓ దగ్గర వస్తాము. ఆర్ఐలు కూర్చొని ఎంఆర్ఓ గారు కూర్చొని వాళ్ళు కూర్చొని మేము కూర్చుంటాం ఆడబెట్టుకుంటాం. డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళమని చెప్తాను. ముందు వాళ్ళని వేకెంట్ చెప్పి ఆర్ఐ గారు మీరు ప్రాణాలని తెలియండి చెప్పి వాళ్ళంతా బయట కానీ మా మేము వస్తాము. ఎంఆర్ఓ గారితో మేము కూర్చున్నాం. ఇప్పుడు వాళ్ళు మేము క్లియర్ కావాలి. డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ లీగల్ టెర్మినాలజీలో ఎంఆర్ఓ గారు ఏం చెప్తే దాన్ని బట్టి మీరైనా వాళ్ళైనా ప్రొసీడ్ అవుతారు.
డిసిషన్ రాలేదు కాబట్టి అది వచ్చిన తర్వాత మీరు కూడా పోవద్దు. ఎవరు వేశారు కేసు? మీ పార్టీ మీరు వేశారు. మీ దగ్గర ఏమో రెజిమెంట్ ఏమొచ్చో దాన్ని బట్టి మీరు. సరే ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే పొజిషన్ మీ దగ్గర కాదు. నేను ఏం చెప్తున్నానంటే మీ దగ్గర లాయర్ కాదు, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తా ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్ గా డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకుని ఆ బండ్లు తీసుకుని మీరు డైరెక్ట్ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళిపోండి అని చెప్తున్నా నేను. ఫస్ట్ ఫ్యామిలీ ఉండండి, ఫ్యామిలీ ఉండాలి. నేను డిస్టర్బ్ ఏం చేస్తాను, ఫ్యామిలీ ఉండండి. మీరు ఆ బండ్లు తీసుకుని మీరు పదండి లాక్అప్. నేను ఏం చెప్తున్నా అండి మీకు, మళ్ళీ అదే మొదటి పాటే అంటారు. నేను ఏమంటున్నా ఇప్పుడు ఇంటర్ఫియర్ మీరు కూడా పోవద్దు, మేము కూడా పోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నది కదా, మీరు కూడా డిస్పర్స్ అవుతారని చెప్తున్నారు కదా. పైన నెంబర్ పైన వాట్సాప్ మరి వాళ్ళ దగ్గర నేను నిన్న మీరు చెప్పారా మాకు తెలియదు. సోమవారం రోజు మొత్తం పేదలందరూ కూడా దరఖాస్తు మీకోసం మేము సామరస్యంగా గమ్ముగా ఎంఆర్ఓ ఆఫీస్ కాడు ఉంటాము. మీరు ఆ రోజు మాకు తెలిసి చెప్పిన ప్రతి మనిషికి ఇంటి స్థలం కావాలని పెట్టుకుని దరఖాస్తు సోమవారం నాడు ఇస్తాం. ఒక మూడు నాలుగు ఒకవేళ మీరు ఆ రోజు దానికి మాది క్లియర్ చేయండి, కాదంటారా మీరు ఏమన్నా మాకు భూమి రెండు ఎకరాలు మూడు ఎకరాలు చూపించండి, కాదంటారా దాని మీద మేము ఆ రోజు కూర్చోలేదు. మీరు ఏమన్నా కానీ అడుగుతుంది వచ్చి మీ కాగితాలు ఇచ్చి ఏంటంటే మా దాన్ని మీకు అడుగుతుంటారు డేట్ ఇవ్వంటారు, కాగితం ఇవ్వంటారు. మేము ఏమి కోర్టున్నట్టు వచ్చిన అదే ఆడుకోండి. మరి ప్రభుత్వం అంతా మొత్తం భూమి అంతా పోయి సర్వనాశనం అయిపోతుంటే మీరు అడుగుతుంటారు. చేయాలన్నా ముగ్గురు మేము వాళ్ళ వైపు కూడా ఆలోచన చేస్తాం సార్. ఈ రోజు మేము వాళ్ళ వైపు కలిపి కూడా ఆలోచన లీగల్ గా ఏం చేయాలి, ఏం చేస్తారా అతను మన మీద అడుగుతామండి, పిలిపిస్తాను నేను. అదే మీరు పిలిపించిన దగ్గర ఏం చేయాలి లోపల ఉన్నారు వాళ్ళు, లోపల ఉన్నారు. వాళ్ళు భోజనం చేసుకుంటున్నారు, వేసుకుంటారు, వాళ్ళే ఉన్నారు. మేము గుడ్డ కలుసుకొని మేము రోడ్డు మీద మేము మీటింగ్ పెట్టి వచ్చి
అయ్యా సార్ ఇప్పుడు చూసినంత వరకు వాళ్ళం కూడా ఇచ్చినంత వరకు ఆలయం కూడా ఎలా వచ్చారు మళ్ళీ టైం ఇస్తాం సార్ అప్పటి వరకు వాళ్ళం కూడా బయట వాళ్ళు మంచి ఓటు వేసుకోవడం తిరుపతి ఉండరు పట్టభూమి మేము హైకోర్టు పట్టభూమి గవర్నమెంట్ ఎవరైనా తప్పుగా పట్టది మాది తప్పును తొలగించి మాకు రైతు బంద్ ఇవ్వాలి ఇప్పుడు ఆ ల్యాండ్ ల్యాండ్ కి సంబంధించి ఇప్పుడే రెండు నిమిషాల బయట రెండింటికి సమాధానం సార్ ఒకటి మీరు యాన్వర్ లో పెట్టండి మేము ఆర్ఐ గారు అక్కడ మొత్తం కాగితాలు కట్టు అక్కడ మాట్లాడండి మాతో మాట్లాడినప్పుడు ఒకటి ఉంది తర్వాత మాట్లాడింది మేము సార్ని కూడా మేము అందిస్తాం మీరు ఒక పని చేయండి మీ యాన్వర్ లో తీసుకోండి సోమవారం రోజు ఆ రోజు క్లియర్ లేదంటారా మేము పోతే ఆ భూమి మీద కోసం లేదంటే ఎక్కడన్నా ప్రభుత్వ భూమి మాకు కోర్టు ఆర్డర్ చూసింది కదా దాన్ని మేమైతే జనాలతోటే వస్తున్నాము పేదలంతా దరఖాస్తులు పట్టుకొని వస్తారు ఆ రోజు క్లియర్ చేసి మాకు చెప్పనండి ఇప్పుడు మాత్రం ఆ భూమిని మీ అండర్ లో తీసుకోండి పోలీసు కోర్టు ఆర్డర్ ఒకసారి చూసిన తర్వాత దాన్ని ఏం చేయవచ్చో అది చేస్తాం ఖచ్చితంగా చేస్తాం నంబర్ కొడితే మీరే వస్తారా కొట్టి ఒక నాలుగు గంటల మీరు ఇట్లా వస్తున్నారు నేను లాగా మీకు లేచేస్తున్నాను నాకు చాలా నేను కోర్టు ఆర్డర్ చూస్తాను అవసరం ఐఆర్ ఆఫీస్ తీసుకెళ్ళి తీసుకుపోయి దాన్ని ఏం చేయాలో అది చేస్తాను ఖచ్చితంగా ఎలా చేసి మేము మాకు ఒకటే అప్లైడ్ అంటే కోర్ట్ ఆర్డర్ ఇవ్వాలి చూసి మీరు కూడా చూడండి నేను కూడా చూస్తాను నేను కూడా చూస్తాను మీరు జరిగిన కదంటే నేను చూసామని అడిగి అదే చేసి మీరు చెప్పిన నాలుగు తీసుకుంటారు గవర్నమెంట్ భూమి రెజ్యూమ్ చేసినాక వదిలేస్తారు ఎవరికన్నా ఎవరు వదిలేరు మన భూమి మనం తీసుకున్నాక మనం వదిలేస్తాం ఇప్పుడు మా బాధ అంతా వాడు అడ్డం వచ్చింది నాదంటాను ఇప్పుడు కదరబాబు అంటాడు ఇంటర్లో నాది అంటున్నాడు వాడు కబ్జా చేసుకున్నాడు మీ భూమి మా భూమి రెజ్యూమే చేసుకున్నాం వేరే దగ్గర నుంచి నేను చూస్తా ఒకసారి ఆర్డర్ చూసి కబ్జా చేసుకుంటే కబ్జా చేసి కట్టుకునే మొత్తం పలకొట్టాన రెజ్యూమ్ చేసుకుంటారు చేసుకోవాల్సి వస్తే లెటర్ ఇస్తాం సార్ మేము కూడా రాసి వాడు కబ్జా గవర్నమెంట్ కబ్జా చేసుకున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకొని మీరు పోలీసు వాళ్ళు పర్యా ఇవ్వండి ఇవ్వండి దాని ప్రకారం చూద్దాం కోర్టు ఆర్డర్ లేకపోతే రాసిస్తామంటే ఇప్పుడే రాసియండి అందరి ముందు క్లారిటీ ఉంటుంది కదా ఇప్పుడే రాసియండి వాళ్ళకు కూడా